నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, కేసీఆర్ నల్గొండ సభలో తనను దుర్భాషలాడటం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ తనను ఏం పీకనికి పోయినవనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏం పీకనికి పోయినరా అని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా, ఇప్పటికే ప్రజల్ని ప్యాంటు ఊడవిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవికిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లు వాడి పడితే బొక్కలిరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం వికనిక పోయినావు అని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం వికనిక పోయినావు అని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? తెలంగాణ అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డిపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేయకపోతే భార్యాపిల్లల్ని చంపుకుంటా అనేవాళ్లు ఇక్కడ ఉండే అవసరం లేదని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. వినడానికి ఇష్టం లేకపోతే భార్యాపిల్లల్ని చంపుకుంటా ఓట్లు వేయకపోతా అని అడిగిన వాళ్ళకి ఉండే అవసరం లేదు. పోస్టు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లు వేయకపోతే భార్యాపిల్లలతో శివయాత్ర చూడాల్సి వస్తుంది అని మాట్లాడితే ఇట్లా అధ్యక్ష, శివయాత్ర ఓట్లు వేయకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఇట్లా అధ్యక్ష, వాళ్ళు కూడా ఏమో మాట్లాడితే ఇట్లా అధ్యక్ష, వాళ్ళు కూడా అక్కడికి స్థానం పోతే 12 ఏళ్ళ పాప తోటే నేను సరిపోతాం, మీరు ఓటు వేయకపోతా అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష. గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏం నైతికత ఉన్నది? ఇలా ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ళ పాప, ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మీరు ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తారని బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా లేకపోతే అయ్యా. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి తెలంగాణ ఆత్మ గౌరవ నినాదాన్ని తెచ్చారు. కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. కోపంతోనో ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పని ఉందో రాలేదు, కానీ వారి మాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు. లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో, భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఒకటే ఒక ఉదాహరణ, నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రాష్ట్ర గీతంగా జయ జయే తెలంగాణను కేబినెట్ అప్రూవ్ చేసింది, దాని గురించి చర్చలేదు అధ్యక్ష. కానీ మీరేమంటున్నారు, పథకాల పేర్లు మారుస్తున్నారు, ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, మార్చుకోండి, మాకేమీ దానితోని కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ స్టేట్ ఎంబ్లెమ్ కూడా మారుస్తామని అంటున్నారు, స్టేట్ ఎంబ్లెమ్ను మారుస్తామంటున్నారు, అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే స్టేట్ ఎంఎల్ఎంలో ఏముంది అధ్యక్ష? కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంఎల్ఎంలో ఏమున్నది అధ్యక్ష? గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష, అవి తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ వారసత్వానికి చిహ్నాలు అధ్యక్ష. అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష. కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే, చార్మినారు కేసీఆర్ కట్టలే, ఇవి మన వారసత్వ సంపదలు అధ్యక్ష. మీరు చదివినలో లేదో, జేజే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే, పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ,
గండర గండు కొమరం భీముడే నీ బిడ్డ. ముఖ్యమంత్రి గారు ఈరోజు సభ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై మాజీ మంత్రి కడియం తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడ పురుగు రాజగోపాలరెడ్డి అని కడియం శ్రీహరి ఆరోపించడంతో సభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాజగోపాల్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి. నేను వినండి ఒక మాట. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేను ఎవరినో చీట్ చేశానని, నేను ఎవరికో మోసం చేశానని. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు. కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు కడియం శ్రీహరిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడియం శ్రీహరి వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేశారని, నాకు మంత్రి పదవి రాదని అవమానించారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆరోపించారు. కడియం శ్రీహరి గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి ఏమా స్పీకర్ ఆయన అంటే గౌరవం. కళ్యాణ్ సీఆర్ గారు చాలా సీనియర్ నాయకులు మేధావి. ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభల నా గురించి ఏం మాట్లాడతాడు? నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు సచ్చేది ఎలా అన్నాడు అధ్యక్ష. అంత సీనియర్ నాయకుడిని ఒక మాట ఆడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నంటే అదే నాకు వస్తుందా రాదా. మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అది వదిలేయండి, అది కళ్యాణ్ సీఆర్ గారు. అది మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారేమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో పోయి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది. రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు, ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం సీఆర్ గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడ అర్థం కాక నువ్వు మంత్రి కాదు, నేను అయితేనా కాదా తెలియదు, కానీ నువ్వు మాత్రం నీ జన్మన టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కడియం సీఆర్ గారు. అది మాత్రం గుర్తుపెట్టుకోను. నా గురించి అట్లా మాట్లాడచ్చు అధ్యక్ష మీరు ఒక్కసారి వినండి. రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అసెంబ్లీలో కోరం లేకపోతే సమావేశాలు ఎందుకని బీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. 14 మంది మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం ఏంటని నిలదీశారు. గౌరవ లెజిస్లేచర్ ఎఫైర్ మినిస్టర్ గారు 12 మంది అన్నారు. మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత 10% అన్నారు. ఇప్పటికీ వాళ్ళు 14 మంది ఉన్నారు అధ్యక్ష. 14 మంది ఎంచుకోండి. ఇప్పుడు మా రిక్వెస్ట్లు ఏందో అధ్యక్ష, మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం. మాకు హౌస్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం. నిన్న కూడా హరీబరీగా మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం. మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి బయటికి పోవాలనే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. కోరం లేదన్న బీఆర్ఎస్ ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తెలంగాణలో ఉన్న 117 ఎమ్మెల్యేలకు 10% కోరం, 12 మంది ఉంటే సరిపోతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కరెక్ట్ మీ సార్, 10% అంటే ఎంతమంది వస్తారు సార్? 12 మెంబర్స్ వస్తారు 117కి 12 మెంబర్స్ వస్తారు సార్. బట్ స్టిల్ వి వేర్ 18 మెంబర్స్ 119కి. సార్ 119కి 12 మెంబర్సే వస్తారు సార్. కరెక్ట్ మీ సార్, 10% అంటే ఎంతమంది వస్తారు సార్?
కాంగ్రెస్ ఆరు హామీలకు అయ్యే బడ్జెట్ అంతా ఇంతా కాదని తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ పేర్కొంది. హామీలు అమలుకు అయ్యే వ్యయాన్ని స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లెక్కలతో సహా తేల్చి చెప్పారు. అధ్యక్ష, ఈ ఆరు హామీలకు కూడా, ఈ ఆరు హామీలకు నేను ప్రాథమిక అంచనా వేస్తే, ఈ ఆరు గ్యారంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే 1,36,000 కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు సంవత్సరానికి. 1,36,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 1,36,000 కోట్లు ఆరు గ్యారంటీలకే. ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు, అందులో డిక్లరేషన్స్ లేవు, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు, యువ వికాసం లేదు, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకనే ఈ ఆరు గ్యారంటీలకు 13 హామీలకు 136,000 కోట్లు కావాలి. అధ్యక్ష, ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇవన్నీ వద్దుగా, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. అధ్యక్ష ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. ఏమని అంటే, ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు. అంటే ఎన్నైతున్నాయి అధ్యక్ష అవి? 119 నియోజకవర్గాలంటే 416,000 ఇండ్లు అవుతున్నాయి. 416,000 ఇండ్లకు 5,00,000 రూపాయల చొప్పున లెక్క కట్టినా లేదు, ఎస్సీ ఎస్టీలకు అదనంగా 1,00,000 ఇస్తా అన్నారు. అవన్నీ లెక్క కడితే దాదాపు 23,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ మీరు బడ్జెట్లు ఎంత పెట్టారు? మీరు బడ్జెట్ 7,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష? ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి? మీరు చెప్పిన మాటలే, మీరు ఇచ్చిన ఫిగర్స్నే మేము మాట్లాడుతున్నాం, భిన్నంగా ఏం మాట్లాడడం లేదు, కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష, అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు. ఏమన్నారు? రాష్ట్ర ఆ మహాలక్ష్మి కూడా ఆరు గ్యారంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి ఏమన్నారు? మహాలక్ష్మి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి, అందులో ఇప్పుడు 2 హామీలు నెరవేర్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు, రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు, సంతోషం. కానీ అసలు హామీ ఏంటిది అంటే, ప్రతి మహిళకు ప్రతి నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానుకున్న శ్రీధర్ బాబు గారు మన రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రశ్నించింది. కేసీఆర్ మీద కోపం రైతుల మీద చూపించకండి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు. కాళేశ్వరంలో, ఇంత పెద్ద కాళేశ్వరంలో 3 బరాజులు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 3-4 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. ఇప్పుడే మా గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు డిమాండ్ చేసినారు, దాన్ని రిపేర్ చేయండి. రైతుల మీద కోపం పెంచుకోకండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి, కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు. నింపండి, మేడిగడ్డ నింపండి, కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి. వాళ్ళ 5,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి. కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్ లాంటివి, వాటి సహకారం కాళేశ్వరం అని అన్నారు. అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌజులు, 203 కిలోమీటర్ల టనళ్ళు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇలా ఎన్ని ఉన్నాయి? అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌజులు, 203 కిలోమీటర్ల టనెలు. ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే
దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.